నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మాధవి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? పవిత్ర పుణ్యక్షేత్రం వ్యాపార కేంద్రంగా మారిందా? ప్రతిరోజు లక్షల మంది సామాన్య భక్తులు గోవింద నామస్మరణలతో మారుమోగే ఏడుకొండల్లో ఏడుకొండల వాణి దర్శనానికి ఇన్ని ఇబ్బందులు ఎందుకు? టీటీడీ వ్యవహార శైలితో అన్ని ప్రశ్నలే. నిత్యం ఏదో ఒక వివాదంని కొనితెచ్చుకుంటున్న టీటీడీలో తాజాగా సిఫార్సు లేఖల వ్యవహారం కలకలం రేపింది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే సిఫార్సు లేఖలు పక్కదారి పడుతున్నాయి. సిఫార్సు లేఖలతో పక్కా వ్యాపారం చేస్తున్న విషయం వెలుగు చూడడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక వర్గం అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వీఐపీ సిఫార్సు లేఖలను దుర్వినియోగం చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. తాజాగా ఒక ఎమ్మెల్సీ తన సిఫార్సు లేఖల ద్వారా భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి దర్శనానికి సిఫార్సు చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో 16 మంది ప్రజాప్రతినిధులు ఎక్కువగా సిఫార్సు లేఖలనిస్తున్నట్టుగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి నవీన్ కాంగ్రెస్ నాయకులు నవీన్ గారు, అలాగే బీజేపీ నాయకులు భానుప్రకాష్ గారు జూమ్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. భానుప్రకాష్ గారు అలాగే నవీన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే ముఖ్యంగా భానుప్రకాష్ గారు, ముఖ్యంగా చెప్పండి, తిరుమలలో రోజుకో వ్యవహారం వెలుగు చూస్తోంది, తాజాగా సిఫార్సు లేఖలకి సంబంధించిన వ్యవహారం వెలుగు చూస్తుంది, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మీకు ప్యానౌంటి నవీన్ గారికి నమస్కారాలు. నమస్కారం. ఇది తిరుమల అనేది ఒక ధార్మిక క్షేత్రం, ఇది ఒక ధనార్జన క్షేత్రంగా మారిపోతుంది. కొందరు దళారులకి ఇది ఒక ధనార్జన క్షేత్రంగా మారిపోతుంది. మేము అరికడతాము, మేము మూడంచెల భద్రత పెడుతున్నాము, మా విజిలెన్స్ ఉంది, పోలీస్ ఉంది అని చెప్తున్నట్టు అధికారులు ఒక ఎమ్మెల్సీ దాదాపు ఒక టికెట్ కి 10,000 రూపాయల చిలుకు వసూలు చేసి అతనే స్వయంగా డూప్లికేట్ ఐడీస్ పెట్టి మళ్ళా బయట వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో తెలుసు, వేణు పిఏని పెట్టుకున్నాడు. ఏందండి, కొండ మీద మీరు ఒక పిఏని మీ కింద పెట్టుకునేటప్పుడు అతని పూర్వఫలాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాకు అతని ముఖ పరిచయం కూడా లేదు, పెట్టుకున్నాను. ఎట్ట పెట్టుకుంటారండి? ఉద్దేశపూర్వకంగా ఇది ముందే డీల్ అండి, నెలకి 10 లక్షల రూపాయలు ఇస్తాను నీకు, నన్ను పిఏగా పెట్టుకో అంటే ఇది వాస్తవం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు
చేస్తున్నట్టు వ్యవహారం. కొందరు ప్రజాప్రతినిధులు, ధర్మకర్తల మండలి సభ్యులు కొందరు చేస్తున్నట్టు వ్యవహారం. మామూలుగా మన కింద పనిచేసే పిఎల్కి ప్రజాప్రతినిధులతో టిటిడి వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారంటారా? టిటిడి వాళ్ళు కాదండి, ప్రైవేట్ పిఎలు, ప్రైవేట్ పిఎలు. ఓకే, ప్రైవేట్ పిఎల్ మామూలుగా మన దగ్గర పనిచేసే పిఎల్కి మన 10,000 15,000 నెలకు జీతం ఇస్తాం. ఇక్కడ ఈ పిఎల్ బోర్డు మెంబర్లకి ఇట్లా ప్రజాప్రతినిధులకి 10 లక్షలు ఇస్తారండి. వాళ్ళకి ఇస్తుంటే కోట వీళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు 10,000 రూపాయలు టికెట్ అంటే డైలీ 10 టికెట్లు అమ్ముకునే 1 లక్ష రూపాయలు వచ్చేసింది. ఈయనకి 10 లక్షలు ఇస్తా, వాడు 20 లక్షలు జోబులు వేసుకుంటాడు. అంటే ఇది తతంగా, అందుకనే ఒక వ్యాపార కేంద్రంగా మారిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇంత దారుణం జరుగుతుంది, కానీ ఏం చేస్తున్నారు? నేను పట్టుకున్నారు, ఏ సంతోషం, అభినందిస్తున్నా, విజిలెన్స్ అని అభినందిస్తున్నా. రోజు ఇదే ప్రక్రియ, రోజు వస్తున్నట్టు భక్తుల ఐడీలు చెక్ చేయండి, ఎవరెవరు ఇస్తున్నారో, సిఫార్సు లేఖలు ఎవరెవరు ఇస్తున్నారో వారి మీద ప్రత్యేక నిఘా పెట్టండి. అంటే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు కాకుండా ప్రతిరోజు ఇలాంటి చర్యలు అనేవి తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి రోజు కానీ కొద్ది రోజులు, ఒక నెల రోజు చేస్తే భయపడతాడు. తప్పు చేసేవాడు అరే రోజు చూస్తున్నారు, ఎక్కడో చోటు దొరికిపోతామని భయపడతాడు. మీరు ఎప్పుడో ఆ అమావాస్యకో పౌర్ణమి చేసుకుంటే ఈ 14 రోజులు వాడు తప్పుకుంటాడు కదా, సరే దొరికినప్పుడు దొంగ మిగతా దొరే కదా. కాబట్టి నిత్యం టిటిడి అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్వామివారి టికెట్ అమ్ముకుంటున్న వారిని, ప్రసాదాలు అమ్ముకుంటున్న వారిని, గదులు అమ్ముకుంటున్న వారిని, ఇది ఓన్లీ టికెట్లకే పరిమితం కాదండి, ప్రసాదాలు గదుల్లో అంతా ఈ మాఫియా ఉంది. కాబట్టి వీటన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం మీద ఉంది. వారు వారికి నేను మీ ద్వారా అప్పుడే చెప్తున్నా, దయచేసి మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇప్పటికే శ్రీవాణి ద్వారా, ఎస్ శ్రీవాణి ద్వారా దాదాపు అవినీతిని, ఎందుకంటే 10,000 రూపాయలు అది టిటిడి ట్రస్ట్ కు పోతుంది, లేకపోతే ఈ దళారు జోబులకు పోతుంది. ఆ శ్రీవాణి ద్వారా 1,000 టికెట్లు ఇస్తున్నారు, అది కూడా ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడతారు? ఎయిర్పోర్ట్ లో 100 టికెట్లు, కొండ మీద 400 టికెట్లు, ఆన్లైన్ లో 500 టికెట్లు. అది గతంలో ఎప్పుడు వచ్చినా తిరుమల ఇచ్చే అవకాశం ఉండేది. అట్లా అందుబాటులో పెట్టండి, 10,000 టిటిడికి వస్తుంది కదా, స్వామివారి ఖజానాకి వస్తుంది కదా. శ్రీవాణి అంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్, సో దానికి వస్తే అట్లీస్ట్ గుళ్ళు గోపురాలన్నా బాగుంటాయి, నిత్య ధూప దీప నైవేద్యాలతో. ఈ బ్రోకర్లు చేరిపోతే వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళ దర్జాలు సరిపోతాయి. కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నేను మీ ద్వారా ఆ షేక్ ఎమ్మెల్సీ గారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన పిఏని వేణును గాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత టిటిడి మీద ఉంది. ఇంకో దురదృష్టం ఏంటంటే టిటిడి విజిలెన్స్ పట్టుకునేంత వరకే అండి, కానీ కేసు పెట్టే అధికారము పోలీసుకు ఉంది, విచారించే అధికారము, కేసు పెట్టే అధికారంతో పోలీస్ చేతుల్లో ఉంది. విజిలెన్స్ కు పూర్తి అధికారం లేవండి, కేవలం వాళ్ళు పట్టుకొని కంప్లైంట్ ఇచ్చేంత వరకు వాళ్ళ పరిధి. కాబట్టి టిటిడి విజిలెన్స్ కూడా కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా మన చేతుల్లో ఉండాలి. ఎందుకంటే ఇది ఇలా 3-4 చేతిలో పోయేటప్పటికి నీరు గారిపోతా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ కూడా కొద్దిగా లోపల ఉన్నటువంటి కొన్ని వ్యవస్థను కూడా కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద టిటిడి గారితో మేము కూడా మాట్లాడుతాం. రాబో రోజుల్లో ఈ దళారీల మీద ఉక్కు పాదం మోపే దిశగా టిటిడి యాజమాన్యం ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా టిటిడి యాజమాన్యం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ద్వారా నేను కోరుకుంటున్నా. ఓకే, భానుప్రకాష్ గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే నవీన్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా తిరుమలలో ఈ సిఫార్సు లేఖలకి సంబంధించి తాజాగా వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ముఖ్యంగా భానుప్రకాష్ గారు అన్నట్టు తిరుమలలో ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మారిపోయింది, ప్రతి సేవకి సంబంధించి ఇలాంటివి కొన్ని బయటపడుతూనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మేడం, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు ఏ విధంగా ఉంటుందంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు వ్యవహరిస్తున్నారండి. ఈ రోజు కొంతమంది 16 మంది ప్రజాప్రతినిధులు ప్రతినిత్యం కూడా లేఖలు పెడుతున్నారు, టికెట్లు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. మరి ఆ 16 మంది ప్రతినిధులు ఎవరు? ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వాళ్ళ, ప్రతిపక్ష పార్టీ నాయకుల, పారిశ్రామికవేత్తల ఎవరు? వాళ్ళ పేర్లు కూడా డిస్ప్లే చేయండి ఎస్పీబీసీలో, సిబిఆర్ న్యూస్ లో, మిగతా ఛానల్స్ ఉన్నాయి కదా. ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి, ఇప్పుడు ఈయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఈయన బ్రహ్మాండంగా బ్రేకింగ్ చేసి చూపించారు. మరి ఇటీవల ఒక 20 రోజుల క్రితమో నెల క్రితమో ఎక్కడైతే సేవా టికెట్లు మంజూరు చేస్తారో అక్కడ అదే విధంగా ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ టికెట్లు దళారీల చేతుల్లోకి వెళ్ళిపోయాయని, వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా టాలీ చేశామని చెప్పని టిటిడిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అండి. ఎందుకంటే చిన్న స్థాయి అటెండర్ అడిగినా వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది చాలా ఎక్కువ మాఫియా, ఇది ఈ టికెట్ల కుంభకోణం బయటపడింది అని.
మరి దాన్ని ఎందుకు మీరు బహిర్గతం చేయలేకుండా లోపాయకారి ఒప్పందంతో దాన్ని కప్పిపుచ్చేశారని, ఎవడు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను పదే 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 చెప్తున్నా, అండర్లైన్ చేయండి, మీరు అధికార బలంతో అంగబలంతో ఆర్థిక బలంతో తప్పించుకోవచ్చేమో గాని వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ఈ రోజు కాకపోతే రేపు. చాలా చాలా సార్లు హెచ్చరిస్తున్నానండి, దయచేసి పద్ధతి మార్చుకోండి. ఈ రోజు అధికారులు ఒకే చోట ఏళ్ల తరబడి కూర్చొని ఉన్నారండి. టికెట్లు మంజూరు చేసే కార్యాలయంలో ఎన్ని సంవత్సరాల నుంచి అధికారులు ఒకే చోట కూర్చొని ఉన్నాడో అధికారులను చెప్పని చెప్పండి. టీటీడీ అధికారుల్ని ఏం వాళ్ళకి బదిలీలు ఉండవా? ఆ స్థానంలో ఇంకొక ఉద్యోగి పనిచేసేదానికి ఆస్కారం ఇవ్వరా? అవకాశం ఇవ్వరా? వాళ్ళకి అర్హత లేదా? ఎంతో మంది తిరుమల కొండ మీద ఒక్కసారైనా ఆ టికెట్ల మంజూరు కార్యాలయంలో గాని వైకుంఠంలో గాని అన్నదానంలో గాని పనిచేయాలని కోరుకుంటారండి. వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి. 3 సంవత్సరాలు పైబడి పనిచేసే అధికారులు ఈ రోజు టికెట్లు మంజూరు చేసే కార్యాలయంలో ఎందుకు అన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఇదంతా కూడా ఇంటి దొంగల పని అండి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదంటారు, కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎవరిని వదలదండి. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే బదిలీలు అనేది పారదర్శకంగా 3 సంవత్సరాలకి కనీసం మారుస్తా ఉంటే ఈ ఈ రాకెట్లు, ఈ బ్లాక్ మార్కెట్లు ఇవన్నీ కూడా అరికట్టేదానికి ఆస్కారం ఉంటుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా కులపోడు ఉండాలి, మా బంధువు ఉండాలి, నాకు అనుచరుడు ఉండాలి, గతంలో మేము పనిచేసినప్పుడు మాకు చాలా వంగి పనిచేశాడు అని వీళ్ళకి కావాల్సిన వ్యక్తులంతా కూడా అక్కడ పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి చోట కూడా ఈ దళాలు అయితే టీటీడీ వాళ్ళు కూడా అంటే తమకి అనుకూలమైన వారి వ్యవహారాలు ఏవి బయటకు తీసుకురావడం లేదంటారా? వాస్తవం మేడం. ఇప్పుడు ఎవడు తప్పు చేసినా మీరు బహిర్గతం చేయండి. ఇప్పుడు కొంతమంది అధికార పార్టీ నాయకులు మంత్రుల ప్రమేయం ఉందని చెప్పి ఇటీవల జరిగినటువంటి టికెట్ల కుంభకోణంలో బయటపడిందంట, మరి దాన్ని కూడా బయట పెట్టండి. ఈ రోజు ఒక ఎమ్మెల్సీది బయట పెట్టారు, మరి ఆ మంత్రి ఎవరు, ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆ ఎవరు సిఫార్సులు, 16 మంది సిఫార్సులు చైర్మన్ ఆఫీస్ కి ఎన్ని వస్తున్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టికెట్లు మంజూరు చేసే అధికారికి ఎంతమంది పెడుతున్నారు, ఏ ఎమ్మెల్యే పెడుతున్నారు, ఎన్నిసార్లు కొండెక్కుతున్నారు, మంత్రులు ఎన్నిసార్లు నెలలో కొండకు వస్తున్నారు, వాళ్ళ కుటుంబ సమేతంగా వస్తున్నారా, లేదా బెంగళూరు వాళ్ళని, బాంబే వాళ్ళని, ఢిల్లీ వాళ్ళని తీసుకొచ్చి దర్శనాలు చేస్తున్నారా? వాళ్ళు లోపాయకరగా ఒప్పందం ఏం కుదుర్చుకుంటున్నారు? ఈ ఎమ్మెల్సీని పట్టుకున్నట్టు వాళ్ళు కూడా పట్టుకోండి, వాళ్ళ సమాచారం కూడా బయటకు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి, భక్తులు అడుగుతాం. ఈరోజు సామాన్యుడు కొండకు పోవాలంటే ఎవరన్నా లెటర్ ఇస్తారా, లేదా లక్కీ డిప్ వేస్తారా, లేదా ఆన్లైన్ టికెట్లో తీసుకొని పోదామా అని చెప్పి తిరుపతిలో ఉండే స్థానికులంతా కూడా చూస్తా అంటారండి. ఈరోజు కొంతమంది పాపం నోరు లేని ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే 1 లీటర్ 2 లీటర్లు ఇస్తున్నారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాకే చెప్తున్నారు. అయ్యా, నోరు ఉండే వాళ్ళకి, కులం ఉండే వాళ్ళకి ఎక్కువగా లెటర్లు ఇస్తున్నారు, మా లాంటి వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పి. ఈ మధ్య మనం చూసాం అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఒక ఆయన ఓని పైన కొండ పైన రాద్ధాంతం చేసిపోయారు. ఇవన్నీ కూడా వాస్తవాలండి. దీన్ని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దండి. దయచేసి అధికారులు, మీరు దళారీలను ఏరివేయాలంటే పారదర్శకంగా బదిలీలు చేయండి. ఎవరైతే అధికార పార్టీ నాయకులు లెటర్లు ప్రతినిత్యం నెలలో పెడుతున్నారో, 2-3 లెటర్లు అండి రోజుకి, ఏందండి 10 రోజులు అంటే ప్రతిరోజు మంత్రులు దొడుకోవచ్చేస్తా అంటే, ఎమ్మెల్యేలు దొడుకోవచ్చుకొని దర్శనాలు చేయించుకుంటా అంటే, వైట్ కాలర్ దళారీలు ఉన్నారండి వీళ్ళంతా, చిన్న దళారీలు, వాడు కూడా పిఏనో, వాడి ₹1 లక్ష అన్నమాట. వైట్ కాలర్ ముసుగులో దళారీలు రాజ్యం ఏళ్తా అన్నారు. ఈ రోజు మీరు ఎంత కప్పిపచ్చే ప్రయత్నం చేసినా తిరుమల కొండ మీద స్వామివారి జీతం తీసుకుంటున్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడికి తెలిసింది. ఇటీవల కాలంలో 20 రోజుల క్రితం ఎవరు ఏ ఆఫీస్ లో పెద్ద దందా జరిగింది, టికెట్ల దందా, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ రిపోర్ట్స్ ఆ ధర్మకర్తల మండలి కార్యాలయంలో ఇద్దరు ఇక్కడ అక్కడ 2 చోట్ల జరిగాయని చెప్పని ముఖ్యమంత్రి కార్యాలయానికి పోవడము, మంత్రుల ప్రమేయమై ఉండదని చెప్పి, ఎమ్మెల్యేల ప్రమేయమై ఉండదని చెప్పి, ఇవన్నీ కూడా టీటీడీలో పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి అటెండర్ కానీ పై స్థాయి అధికారి వరకు తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, భక్తులకి దేశవ్యాప్తంగా తెలిసిందండి. ఢిల్లీ నుంచి మా మిత్రులు చేసి అడిగారు, అయ్యా ఇలా జరిగింది అని. మేమైతే ఆశ్చర్యపోయాం, అసలు మీడియాలో ఎక్కడ రాలేదు కదండి అంటే, వాస్తవం అండి. మీరు ఎంక్వైరీ చేయండి, నేను కొంతమంది మిత్రులను అడిగా టీటీడీ ఉద్యోగస్తుల్ని, బహిరంగంగా చెప్పారు, అవును సార్ పలాని కార్యాలయం జరిగింది, చాలా సంవత్సరాలుగా ఉన్నారు. ఆ లెటర్లు ఏదైతే ఎమ్మెల్యేల లెటర్లు కొంతమంది ఇస్తారో, ఆ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తికి, ఇప్పుడు మీరు లెటర్ తీసుకొచ్చారు మేడం, మీకు లెటర్లో అక్కడ మంజూరు చేసే అధికారి చెప్తాడు, అయ్యా ఈ ఎమ్మెల్యేకి టికెట్ రాదు, సాయంత్రం వరకు ఎందుకు ఎదురు చూడాలి,
నేను 300 రూపాయల టికెట్ ఇస్తాను, నువ్వు ఈ లెటర్ అక్కడ పడేసి వెళ్ళిపో అని చెప్పి ఆ లెటర్ తీసుకుంటారు, 300 రూపాయల టికెట్ ఇచ్చి పంపించేస్తారు మీకు. ఈ లెటర్ ని వాళ్ళు పేరు కొట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లు రాసుకొని అధిక ధరలకు అమ్ముతున్నారట. ఇది కాదా? ఇది మొన్న 20 రోజులు అంటే ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది, వెలుగులోకి రానివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా చాలా ఉన్నాయి మేడం. బేస్తవారం నేత్ర దర్శనం, ఈ రోజు శనివారం పరమ పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి, గుండెల మీద చెయ్యేసుకొని చెప్పమని చెప్పండి. 20 రోజుల క్రితం ప్రధాన కార్యాలయాల్లో అధికారుల మీద విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారా లేదా? ఇవన్నీ కూడా దేవుడి దగ్గర తప్పించుకోలేరండి. తప్పు జరిగినప్పుడు దండించండి. ఎవరికైతే సామాన్యంగా ఎవరు తప్పు చేస్తే మీరు ఏ విధంగా అయితే వాళ్ళ మీద బహిర్గతం చేసి భక్తులకు తెలిసే విధంగా చేస్తున్నారు, మీ దగ్గర మీ సిబ్బంది తప్పు చేసినా కూడా మీరు హెచ్చరించి బయట పెడితే రేపు ఇంకొక సిబ్బందికి భయం ఉంటుంది, అరే మనం తప్పు చేస్తే వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు ఉన్నతాధికారులు అనే భయం ఉంటుంది. ఏ రోజైతే మన వాళ్ళు కదా, మా పార్టీ వాళ్ళు కదా, నాకు అనుకూలమైన వాళ్ళు కదా అని వెనకేసుకొస్తారో, రేపు మీరు ఒక 30 మంది తయారవుతారండి, అన్ని చోట్ల తయారవుతారు, ఇష్టానుసారంగా జరిగిపోతా ఉందండి. లగ్గమ్మితే పట్టుకొని వాడిని నానా ఇదిగా విజిలెన్స్ ముద్దాయి లాగా ఇచ్చేస్తారు. మరి పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయంటున్నారు, దాన్ని కూడా దయచేసి ఆ భగవంతుడే మంచి మనసు ప్రసాదించి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే నవీన్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. అయితే భానుప్రకాష్ గారు చెప్పండి, ఇప్పుడు నవీన్ గారు అన్నట్టుగా కేవలం అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఇదే కొనసాగుతోంది అక్కడ, అంటే అధికార పార్టీ అండ చూసుకుని ఇలాంటి వ్యవహారాలు ఇంకా చాలానే, ఇదొక వ్యవహారమే వెలుగులోకి వచ్చింది, వెలుగులోకి రానివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి భానుప్రకాష్ గారు నవీన్ గారు అంటున్నారు. భానుప్రకాష్ గారు, మరి దీనిపై మీరేం చెప్తారు? నవీన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేవన్నీ వాస్తవాలండి, అసలు సత్యం, ప్రతి మాట వారి మాట నిజం. ఈ మధ్య కాలంలోనే అధికార పార్టీకి సంబంధించిన ఒక మంత్రి పిఏ వారి కుంభకోణం చేశారు, వారిని 2 రోజులు విజిలెన్స్ వాళ్ళు అదుపులో పెట్టుకున్నారని చెప్పారు. కానీ పైన నుంచి సకల శాఖ మంత్రి ఒకరు ఫోన్ చేసి వదిలిచ్చారంటే అర్థమైంది కదా, సకల శాఖ మంత్రి ఎప్పుడు వచ్చినా టీవీ ముందు మాట్లాడుతుంటారు ఒక వ్యక్తి, అతను సజ్జల గారి దగ్గర ఫోన్ చేసుకొని వదిలించుకున్నారని చెప్పి టీటీడీలో పనిచేసినట్టు ఉద్యోగస్తులు చెప్పడం జరిగింది. కాబట్టి అందరి మీద నిఘా ఉండాలి, ఏదో కొందరి మీద నిఘా పెట్టి తన మిగతా వాళ్ళని అధికార పార్టీ కదా వదిలేసేది మంచిది కాదు. ఎవరైనా సరే, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరైనా సరే, భగవంతుడి దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ సేవకుడే, భక్తులే. అక్కడ ప్రోటోకాల్ ఎవరు లేదండి, అక్కడ మనందరికీ విఐపి, మనందరికీ ప్రోటోకాల్, మనందరూ వినాల్సింది వెంకటేశ్వర స్వామికి. అక్కడ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా సరే అందరికి ఒకే విధమైన శిక్ష ఉండాలి. అధికార పార్టీ వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసేది, ఎవరు దొరికినారు కదా అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టేది, అందరి మీద కేసులు పెట్టాలని అందరినీ జైలుకి పంపించండి, అప్పుడు న్యాయం జరుగుతుంది. సమన్యాయం జరగాల కానీ మా అధికార పార్టీ ఒక న్యాయం, మిగతా ఒక న్యాయం జరిగితే మంచిది కాదు. కొండ మీద దళారి వ్యవస్థ, ఈరోజు దాదాపు మిత్రుడు చెప్పి నవీన్ చెప్పినట్టు చాలా మంది ఇప్పటికీ ఈ ప్రజాప్రతినిధుల్ని ధనకర్తల మండలిలో కొందరు సభ్యులు, మిగతా టీటీడీ చైర్మన్ సంబంధించిన కార్యంలో కొందరు, ఈఓ కార్యంలో కొందరు, అలాగే మిగతా అధికార కార్యంలో కొందరు ఇలా టికెట్లు ప్రమేయం ఉందని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి స్వయం నియంత్రణ ఉండాలి. స్వయం నియంత్రణ అంటే మొత్తం ఇప్పుడు నేను కూడా మా పార్టీ అధికారంలో ఎన్నో వచ్చిన నేను లెటర్లు ఇస్తా, దాంట్లో తప్పు జరిగితే నేనే బాధ్యుడండి. నేను ఇచ్చే లెటర్ లో అది ఏమైనా పొరపాటు ఉన్న అమ్ముకున్నా బాధ్యత నాదే. పోయినోటిది ఒకవేళ నా పిఏ ఏదో తప్పు చేసిన అంటే అది తప్పుగా అది సంబంధిస్తే కాదండి, ఆ తప్పు నా మీద కూడా వస్తుంది, ఎందుకంటే అలాంటి పిఏని పెట్టుకుంటే తప్పు నాదైతుంది. కాబట్టి దీంట్లో ఎవరైనా సరే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వహించండి. సిఫార్సులు ఇచ్చేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు విజిలెన్స్ వారు ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఏదో అమావాస్యకో పౌర్ణమికో కాకుండా నిత్యం తనిఖీ చేస్తే ఖచ్చితంగా వచ్చేవాడు దబ్బు ఇచ్చి తీసుకునేవాడు భయపడతాడు. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ ఎస్ కొంతవరకు చాలా ఉపయోగం ఉంది, ఆఫ్లైన్ లో కూడా మీరు ఎక్కువ టికెట్లు విడుదల చేసి ప్రోటోకాల్కి ఈ విఈపి దర్శనాలకు ప్రాధాన్యత తగ్గించి సాధారణ భక్తులకు కానీ మీరు ఎక్కువ అవకాశం ఇస్తే ఇలాంటి పొరపాటు జరగండి. ఓకే, అయితే భానుప్రకాష్ గారు ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా 16 మంది ప్రజాప్రతినిధులకి సంబంధించిన సిఫార్సు లేఖలకు సంబంధించిన సమాచారం అంతా టీటీడీ సేకరించింది, త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో ఒకవేళ నిజంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటే తిరుమలలో పరిస్థితి మారే ఛాన్స్ ఉందంటారా? 16 మంది కాదండి, ఇంకా 160 మంది ఉంటారు, 16 మంది నిలిచిపోతుంది, ఇంకా 160 మంది ఉంటారు. లోపలికి లోతుగా వెళ్తే 160 మంది పైసలు దొరుకుతారు, చాలా మంది దొరుకుతారు ఇంకా. కాబట్టి ఆ విధంగా టీటీడీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మా వాడు మీ వాడు అని కాకుండా ఎవరు ఎవరైనా సరే వాడిని పట్టుకొని కానీ గట్టిగా కానీ తొక్కితే మొత్తం అందరు దారిలోకి వస్తారు.
కాబట్టి టిటిడి దగ్గర ఎవరిని స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అందరినీ ఒకే పక్షంగా చూస్తే మాత్రం అందరికి స్వామికి న్యాయం జరుగుతుంది. ఈ దళారుల గుండెల్లో రైలు పెరుగుతుంది, మించిపోయింది లేదు. దళారుల మీద ఉక్కుపాదం పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఓకే భానుప్రకాష్ గారు, నవీన్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఈయన ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఆయన అయితే నాకు అసలు ఈ వ్యవహారానికి సంబంధించి నా ప్రమేయం ఏం లేదు, అసలు ఈ ఆధార్ కార్డులకి సంబంధించిన ఫోర్జరీ చేయాల్సిన అవసరమే నాకు లేదు, నేను కూడా దీనిపై న్యాయ విచారణ చేస్తా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పేసి అంటున్నారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సార్ పట్టుబడినప్పుడు మేడం అందరూ ఇట్లే చెప్తారు, ఎందుకంటే టిటిడిలో విజిలెన్స్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తా ఉంది అన్ని రంగాల్లో కూడా వాళ్ళు వీలైనంత వరకు, ఎందుకంటే దాదాపు అన్ని కేంద్ర బలగాలు ఉంటాయి కాబట్టి చాలా క్షుణ్ణంగా పరిశీలించే భక్తుల్ని లోపలికి అనుమతిస్తారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళు తిరుమల కొండకు పోయేటప్పుడు వాళ్ళ వాహనాలు తనిఖీ చేసినా కూడా కొంతమంది, ఇటీవల చూసాం మా వాహనాలనే నిలుపుతావా నువ్వు, నేను అధికార పార్టీకి సంబంధించిన వాడిని, నేను ప్రజాప్రతినిధిని, నా వాహనాన్ని చెక్ చేస్తావా అంటారు. కొంతమంది తెలుసో తెలియకో నిషేధిత పదార్థాలు తిరుమల కొండకు తీసుకుపోతారండి, అది తప్పు అని చెప్పి అక్కడ బోర్డులన్నీ పెట్టున్నారు. అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు వాళ్ళ చూటి వాళ్ళు చేయనీరు వీళ్ళు. అదే విధంగా తిరుమల కొండ పైన కూడా మనం చూసినట్టయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఎంటర్ అవుతాం స్కాన్ చేయాల్సిన పని లేదండి, దూరం నుంచే విజిలెన్స్ అధికారి వీడి అమ్మి తొడుక్కోవస్తున్నా వీళ్ళు వెనకలు వచ్చేవాడు, ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే వెనకల వచ్చే వాళ్ళు బయట పార్టీలా వాళ్ళకి తెలుసండి, వాళ్ళు వ్యంగ్యంగా మాట చెప్తారు, ఆ పార్టీని తొడుక్కోవచ్చాడు ఈ పార్టీని తొడుకు, చిన్న అటెండర్ చెప్తాడు ఈ ఎమ్మెల్యే ఎవరితో కుటుంబ సమేతంగా వచ్చాడా లేదా వాళ్ళ కార్యకర్తలతో వచ్చాడా, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాపారవేత్తల్ని అధిక ధరలకు తీసుకొచ్చారా అని చెప్పని వాళ్ళు పసిగడతారండి, ఎందుకంటే వాళ్ళకి అపారమైనటువంటి అనుభవం ఉంది, మనుషుల్ని చూస్తానే వీడు నిజాయితీగా వస్తున్నారా లేదా దళారీ అవతారం ఎత్తాడా అని చెప్పేస్తారు. వాళ్ళని కరెక్ట్ గా కానీ పని చేసుకొనిస్తే ఉన్నతాధికారులు విజిలెన్స్ వాళ్ళని పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు వైకుంఠం దగ్గర టికెట్ల విషయంలో అప్పచెప్పేసి ఎవడు దొరికినా సరే మీరు ఉపేక్షించద్దండి, కేసులు పెట్టండి, పట్టుకున్న అర నిమిషంలో అన్ని టీవీలు రావాలండి, టీటీడీ అధికారికంగా ప్రకటించాలి, టీఆర్ వాళ్ళు ఉన్నారు, ఒక భక్తుడు ఏదన్నా ఒక అయ్యా ఇలా తప్పు జరిగిందని ఒకసారి ప్రశ్నిస్తే వెంటనే ఒక అర పేజీ కౌంటర్ ఇస్తారు టీఆర్ వాళ్ళు, అంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో. మరి ఇట్లాంటివి ఎవరైతే అధికార పార్టీ నాయకుల ప్రతిపక్ష పార్టీ నాయకుల ఎవరైనా సరే మీరు పేరు చేయొద్దండి, వెంటనే ప్రశ్నోట్ ఇవ్వండి, ఫలాని మంత్రి పిఏ తో వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసాము దొరికింది, మా ఆఫీస్ లో కొంతమంది సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఈ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు, ఈ టికెట్ లో కుంభకోణం జరిగింది, ఇతని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయినాయి డబ్బులు అని మీరు బహిరంగంగా చెప్పండి. చెప్పిందంటే తప్పు చేసే అధికారులు కొంతమంది ఉండాలండి, వాళ్ళకి భయం ఉంటుంది, ఎప్పుడైతే వెనకేసుకొస్తారో ఉన్నతాధికారులు, దానివల్ల కింద స్థాయి విజిలెన్స్ అధికారులు కూడా మనకెందుకు లేండి, అధికార పార్టీ వాళ్ళు ఉన్నతాధికారులే చూసి చూడనట్లు పోతా అంటే మనం వీళ్ళు పట్టుకుంటే మనల్ని ఆడ బదిలీ చేసేస్తారో అనే ఒక భయంతో పాపం వాళ్ళు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నారండి. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇస్తా ఉంది అంటున్నారు, సామాన్య భక్తులకి పెద్దపీట అంటున్నారు, మీరు ఎక్కడైతే డిమాండ్ క్రియేట్ చేస్తున్నారో దానికి వాల్యూ పెరుగుతుందండి. మీరు పారదర్శకంగా బాను చెప్పేట్టు ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా కొండ ఎక్కి వచ్చే భక్తుడు ఎవడు కూడా అమ్ముకోడు సండి, మెట్లెక్కి వచ్చే వాళ్ళకి కంకణాలు కట్టండి ఆ రోజు నుండి. అదేవిధంగా స్థానిక లోకల్స్ ఉన్నారు, లోకల్స్ కి మీరు గతంలో కరోనా ముందు టికెట్లు దర్శనాలు కల్పించేవాళ్ళు మొదటి వారం నెలలో, మరి అది దాన్ని మళ్ళా ప్రారంభించండి, స్థానికులకి శ్రీవారి దర్శనం కల్పించకూడదా అండి, ఎక్కడెక్కడో ఆన్లైన్ లో తీసుకుంటారు, లోకల్స్ కూడా అవకాశం ఇవ్వండి. నేను ఒకటి అడుగుతున్నాను, కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ప్రతి రోజు కొండెక్కుతారండి, మీరు టోల్ గేట్ కాడ సివిఆర్ కెమెరా పెట్టమని చెప్పండి, అది ఒక అధికారిని కూర్చోమండి, రోజు కొండకి ఏం పని అండి వీళ్ళకి, టీఆర్ వాళ్ళకి ఎమ్మెల్యే పని ఏమి, నియోజకవర్గాల్లో చూసుకునే పనులు ఉంటాయి వీళ్ళు, అధికారికంగా అనధికారికంగా అండి, అధికారికంగా కాదు, ఆ పిఏ ఎవరనేది మంజూరు చేసే కార్యాలయంలో అందరికి తెలుసు, ఇతను ఎందుకు వస్తున్నాడు లెటర్లు పెడుతున్నారని, రోజు అన్ని లెటర్లు అండి, చైర్మన్ ఆఫీస్ లో కొన్ని లెటర్లు పెడతారు, ఆడు ఎక్కువ అయిపోతే ఈయన టికెట్ల మంజూరు చేసే అధికారికి కొన్ని పెడతారు. నవీన్ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి, ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మరలా చోటు చేసుకోకుండా ఉండాలంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, ప్రభుత్వాలు కానివ్వండి ఇటు టీటీడీ ధర్మకర్తల మండలి కానివ్వండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
మేడం టీటీడీ ధర్మకర్తల మండలి ఈరోజు కొంతమంది చైర్మన్ గారు వస్తుంటారు పోతూ ఉంటారు, మిగతా సభ్యులు అసలు ఎవరో ఒకరు తెలియదు. ఆ టీటీడీ ఎంప్లాయీస్ ఇప్పుడు కేవలం ధర్మకర్తల మండలి సమావేశం జరిగినప్పుడు మాత్రం దర్శనాలకు వస్తారు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రోటోకాల్ దర్శనాలు లెటర్లు పంపించుకుంటున్నారు తప్ప టీటీడీలో ఏం జరుగుతుంది, ఇంత వ్యవహారం జరిగినప్పుడు బాధ్యత గల సభ్యులు మాట్లాడాలి కదండి, అరికట్టమని చెప్పి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరు మాట్లాడరండి. నేను ఒకటి అడుగుతున్నా, టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఈరోజు ఈ మన పార్టీ ఆ పార్టీ అనేది చూడొద్దండి దయచేసి. ఎవరు తప్పు చేయండి, ఇప్పుడు 16 మంది మీరు చెప్తున్నారు కదా, 16 మంది లిస్ట్ కూడా పెట్టండి, బయటకు బహిర్గతం చేయండి. మంత్రి ఎవరు, మంత్రి పిఐ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యేకి అనధికారికంగా ప్రతిరోజు ఎవరు వాడు కొండకెక్కుతున్నాడు, వాడి పేరు చెప్పండి. గతంలో పేపర్లో వచ్చాయి, ఆ పేర్లన్నీ బయట పెట్టండి. అదే అండి మీరు కట్టడి చేయాల్సింది వాళ్ళని. ఎక్కడ దళారీలు నవీన్ గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే ఈ దళారీల వ్యవస్థ పూర్తిగా మనం కంట్రోల్ చేయించండి, అధికారుల చేతుల్లో ఉన్నది. ఓకే నవీన్ గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే భానుప్రకాష్ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఇలా ఇప్పుడు నవీన్ గారు అన్నట్టుగా కేవలం అధికార పార్టీ విజిలెన్స్ వల్ల నోరు నొక్కుతోంది, వాళ్ళ వల్లనే విజిలెన్స్ సరిగ్గా డ్యూటీ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వం కానీ లేదంటే టీటీడీ కానీ ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు, ఫైనల్ గా చెప్పండి. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం ఉండకూడదు. పూర్తి స్వేచ్ఛగా అధికారులకు ఇస్తే 24 గంటల లోపల మొత్తం దళారులందరినీ ఇతర లోపల ఇస్తారు. 24 గంటలు చాలు వాళ్ళకి, అందరి వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఎవరెవరు అప్పుకుంటున్నారు టికెట్, వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళ మొత్తం ఏ విధంగా ఉత్తరప్రదేశ్ లో బుల్డోజ్ చేస్తున్నారో అట్లా మొత్తం వాళ్ళ ఆస్తులు కబ్జా చేసుకోవచ్చండి. కోట్ల రూపాయలు సంపాదించారు దళారులు కాబట్టి 24 గంటలు స్వేచ్ఛ రూమ్ అని చెప్పండి, మొత్తం 24 గంటల దళారులందరినీ ఇతర లోపల ఇస్తారు. కాబట్టి ప్రత్యేక రాజకీయ జోక్యం కానీ తగ్గితే ఖచ్చితంగా ధార్మిక క్షేత్రంలో ఆ ధార్మిక వాతావరణం ఉంటుంది. అదర్మ పనులకు గుండెల్లో రైళ్లు పరిగితే, అది లేకుండా తప్పు చేసిన వాడికి అందరికి పైకి ఫోన్ చేసి మామూలు వదిలేయంటే ఏం పని చేస్తారండి అధికారులు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం తగ్గిపోవాలని చెప్పి. ఓకే రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు, నవీన్ గారు అలాగే చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ కీ